వైసీపీ ఐదేళ్ల పాలనలో కుతంత్రాలు కక్ష రాజకీయాలకు రాష్ట్రం బలైంది గుడివాడ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వాకంతో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు కేవలం తెలుగుదేశం గెలుపును అడ్డుకోవాలన్న కుట్రతో తెచ్చిన వార్డుల విలీనం ఎన్నో ఊళ్లలో అభివృద్ధిని అటకెక్కించింది ప్రస్తుత కూటమి సర్కార్ నిలిచిన అభివృద్ధి పనులను మళ్లీ పట్టాలెక్కించడంపై హర్షం వ్యక్తమవుతోంది ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ నేతలు గత ఐదేళ్లు సామదాన భేద దండోపాయాలను ప్రదర్శించారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కోడాలి నాని టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో గెలుపు కోసం దాదాపు పదిహేను వేల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు గుడ్లవల్లేరు కోరాడ కౌతవరం పంచాయతీల్లో టీడీపీ గెలుపును అడ్డుకోవాలని వార్డుల విలీనాన్ని తెరపైకి తెచ్చారు కొడాలి నాని ఆడిన ఆటకు గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది గుడ్లవల్లేరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిపితే గుడ్లవల్లేరు కోరాడ కౌతవరం గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిలిపివేశారు కారణం కౌతవరంలోని ఒకటి రెండు వార్డులను కోరాడలోని ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులను గుడ్లవల్లేరులో విలీనం చేయాలనే సాకు చూపి ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయించారు దీనివల్ల పాలకవర్గం లేక గ్రామాల్లో ప్రగతి పడకేసింది పంచాయతీలో ఎన్నికలు జరగకుండా విలీనాన్ని నిలిపివేయాలని కోడాలి నాని చూశారు తన మనుషుల ద్వారా ఆయనే కోర్టుకు వెళ్లారు పైగా విలీనం ఆలస్యం అవుతుందంటూ ప్రజలను నమ్మించారు వాస్తవంగా ఈ మూడు గ్రామాల్లో టీడీపీ బలంగా ఉండటంతో ఎన్నికలకు వెళితే మూడు పంచాయతీలను వైసీపీ కోల్పోవడం ఖాయమని కుట్ర చేశారు తాను మంత్రిగా ఉండి మూడు పంచాయతీలు కోల్పోతే పరువుబోతుందనే ఆలోచనతో ఆనాడు సమస్యను సృష్టించారు పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో పదిహేను ఆర్థిక సంఘం నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది ఓళ్లలో చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించుకునే అవకాశం లేకుండా పోయింది మూడు పంచాయతీలోని పదిహేను వేల మంది సమస్యలతో సహవాసం చేశారు మూడు పంచాయతీలు చేసి మేజర్ పంచాయతీ చేద్దాం అని చెప్పి మా మూడు పంచాయతీలకు ఎలక్షన్లు లేకుండా చేశారు దానివల్ల మాకు థర్టీన్ ఫైనల్స్ నుంచి ఎనభై లక్షల వరకు డబ్బులు ఆగిపోతాం వల్ల కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏపీ కూడా ఆగిపోయారు గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి పని కూడా చేయాలి మాజీ ఎమ్మెల్యే గారు గతంలో అసలు ఏ రోజు కూడా జనాల దగ్గరికి వచ్చినప్పుడు కానీ జనాలతో సంబంధం లేని ఎమ్మెల్యే అండి ఫిల్టర్ బెడ్లు లేవండి గత ఐదేళ్ల నుంచి మొన్న పంచాయతీ నిధులతో మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై లక్షల చిల్లరతో ఒక ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది సబ్ ఆఫీస్ సపోజ్ అది బిల్డింగ్ అంటుంటే అది ఆయన బాడ్ ఐదు పదిహేను ఏళ్ళు ఓటింగ్ ఉందండి జనాభా వచ్చి పాతికేళ్ళు రాకుంటారండి అంత ముందు జంగిల్ క్లియరెన్స్గా చెరువు గట్టులు అన్ని పాడైపోయాయండి మంజా కచ్చా కచ్చేటరీలు లేవండి ఏమీ లేవు ఏ సమస్య వస్తే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అండి మా ఎమ్మెల్యే గారు ఎక్కువ ఉంటాడో మాకు తెలియదు ఏ మంత్రి గారు ఏ శాఖ కూడా తెలియని పరిస్థితి అండి మా ఎమ్మెల్యే గారు మంత్రి అయినా ఆయన ఏ మంత్రి కూడా తెలియని పరిస్థితి అండి మామూలుగా ధాన్యం కొనుగోళ్ళు అంత అక్రమాలు జరిగినాయి అండి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులపై దృష్టి సారించింది రోడ్లు కాలువలు పారిశుద్ధ్యం పనులను చకచకా చేస్తోంది పాలక వర్గం లేకపోయినా ప్రభుత్వం పంచాయతీలకు నిధులిచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతోంది దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎలక్షన్ పెట్టకుండా పంచాయతీ ఇష్టారాజ్యంగా వాడేశారు ఏ చిన్న పనికి లైట్ పోతే కూడా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలకు కూడా లైట్ వేసే పరిస్థితి లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏది అడిగినా కూడా సాయశక్తులు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేసి కోతరానికి గ్రాంట్ కూడా బాగానే ఇచ్చారు రోడ్లకు కానీ వాటర్ బెడ్కి రెండు ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేసుకోవడానికి అమౌంట్ ఇచ్చారు ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రస్తుతానికి మా గ్రామానికి నీళ్లు రోడ్లు శంకుస్థాపన జరిగిందండి ఫిల్టర్ బెడ్ అంత ముందు రాగానే ఒకటి చేసుకున్నాము మొన్న ఉదాహరణకి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు ఇలాగే ఈ ఐదేళ్ళు కూడా నిధులు ఇస్తే కూటం ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం